శారదకు శ్రీనికి పెళ్ళైపోయింది. పెళ్లికి క్లైమేట్స్ శోభనం. ఎంతో ఉల్లాసంతో సంతోషంతో ఉన్న శ్రీనికి శారద ముక్తసరి మాటలు ప్రవర్తన షాకనిచ్చాయి. ఏమిటి శారద నువ్వనేది అన్నాడు ఆశ్చర్యంగా. శారద మాట్లాడకుండా తలగడ దుప్పటి తీసుకుంది. సోఫాలో పడుకోవాలనుకుంది. మళ్ళా ఏం తోచిందో కింద పరుచుకుంది. కింద పడుకుంటావా? రైలు ప్రయాణం లాంటి జీవితం, రైలు ప్రయాణం లాంటి జీవితం. ట్రైన్లో ఒకళ్ళు కింద ఒకళ్ళు బెంచ్ మీద పడుకున్నా ఎవరిని వారు పట్టించుకోరు. నేను దిగబోయే స్టేషన్ ఎప్పుడైనా ఈ జీవితంలో వస్తే దిగిపోతాను. అంతవరకు తోటి ప్రయాణికురాలిలా ఇక్కడ ఉండనిస్తే చాలు అంది శారద. మనది రైలు ప్రయాణం లాంటి జీవితమా? జీవితాంతం కలిసిమెలిసి ఉంటామని అతని మాటలు పూర్తి కాకుండానే అడ్డింది. కలిసిమెలిసి జీవించాలి. ఎలాంటి కలయిక? నూనె నీళ్ళలాంటి కలయికనా? క్షణం అతని నోట మాట లేదు. తేరుకున్న తర్వాత అతను అనగలిగిన మాటలు. ఇందులో నా ప్రతిపాదన ఏమీ లేదు శారద. నేను నీ భోగభాగ్యాలను ఆశించలేదు. మీ హోదా, పేరు, ప్రతిష్టలు, నీ చదువు, సంస్కారం ఏవి దృష్టిలోకి తీసుకోలేదు. ఒక అమ్మాయి నా జీవిత భాగస్వామి అవుతుందనుకున్నాను. ఆనాటి నుంచి ఆ అమ్మాయిని ఆరాధించడం మొదలుపెట్టాను. ఇదే నా తప్పైతే క్షమించు అని శ్రీని మంచం మీద కూలబడ్డాడు. తెలతెలవారుతూ ఉండగా అతనికి చిన్న నిద్ర పట్టింది. అలా ఎంతసేపు మగత నిద్రలో పడిపోయాడో తెలీదు. గదిలో అమ్మలక్కలు హడావిడిగా గోల చేయడంతో ఉలిక్కిపడి లేచాడు. బావా, అక్క కనిపించటం లేదు అంది శారద ఆతృతగా. మంచం మీద దిగ్గున కూర్చున్నాడు శ్రీని. అదేమిటి బావా అలా కూర్చున్నావు? నీతో ఏదన్నా చెప్పిందా? శ్రీని నిట్టూర్పు విడిచాడు. తల అడ్డంగా తిప్పాడు. గదిలో అప్పటికే జనం మూగిపోయారు. రాత్రి ఏదన్నా గొడవ అయిందా? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బహుశా ఈ పెళ్ళి ఆమెకు ఇష్టం లేదేమో. ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. లోపలంతా బాగా వెతికారా? అంతా వెతికాకే ఇక్కడికి వచ్చాం బావా. ఇంట్లో ఎక్కడి చుట్టాలు అక్కడే ఉన్నారు. అంతా తలో విధంగానూ మాట్లాడుతున్నారు. ఫణిభూషణరావుకి ఏం చెప్పడానికి తోచటం లేదు. బంధువుల్ని, మిత్రుల్ని చుట్టానికి ముఖం చూపటం లేదు. సానుభూతి చూపేవాళ్ళకంటే ఎక్కడికెళ్ళింది అని అడిగేవాళ్ళే ఎక్కువయ్యారు. ఆమె ఎక్కడికెళ్ళి ఉంటుందో అని ఊరు ఊరంతా గాలించటానికి వెళ్ళిన మనుషులంతా తిరిగి వచ్చారు. కాలువలు వెతికిన జాలర్లు తిరిగి వచ్చారు. ఎవరికి ఎలాంటి ఆచూకీ తెలియలేదు. ఫణి తల పట్టుకొని కూలబడ్డాడు. శ్రీని మధ్యాహ్నం వరకు ఓపికగా కూర్చున్నాడు. మెల్లగా లేచాడు. ఫణి దగ్గరకొచ్చాడు. ఫణి అతనికి మొహం చూపలేకపోయాడు. శ్రీని మెల్లగా బయలుదేరాడు. దారి పొడుగున అతనికి ఒకటే ఆలోచన. శారద పెళ్ళికి అంగీకరించిందా లేక బలవంతంగా చేశారా? బలవంతంగా చేస్తే తను ఎందుకు అంగీకరించినట్టు? అప్పుడు అంగీకరించి ఇప్పుడిలా ఇల్లు విడిచిపోవడంలో ఎవరిని సాధించాలని, ఎవరి మీద కక్ష సాధించాలని? ఆ ఆలోచనతోనే శ్రీని తన ఇంటికి వచ్చేశాడు. ఇల్లుని చూసి బ్రేక్ వేసినట్టు ఆగిపోయాడు. ఇంటి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. ఆశ్చర్యపోతూనే ఫెన్నింగ్ గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. ఇంటి మెట్లు ఎక్కుతూ ఉండగా లోపల హాల్లో పెళ్లి బట్టలతో శారద కనిపించింది. ఆమెను చూసి అలానే నోరావలించి ఉండిపోయాడు. శారద నువ్వా? ఆ, మీ భార్యనే. రండి లోపలికి. ఆ మాటల్లో అర్ధాంతత గాని, ఆప్యత గాని, కురుకుదనం గాని, కర్కశత్వం గాని ఎలాంటి
ఇదీ లేని పొడి పొడి మాటల్లా ధ్వనించాయి. నువ్విక్కడికి, నా ఇంటికి నేను రావటం తప్ప? అతనేం మాట్లాడుతున్నాడో అతనికే తెలియటం లేదు, కానీ ఆమె మాత్రం పూర్తి స్పృహతోనే మాట్లాడుతుంది. ఆమె సమాధానంలో అతనికి ఆమె కనిపించటం లేదు, ఎవరో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆమెను ఏమడిగినా లాభం లేదనుకున్నాడు. లోపలికొచ్చి కుర్చీలో కూలబడ్డాడు. భోంచెయ్యరా అంటూ ఆమె వైపు చూశాడు. భోజనం అక్కర్లేదు అనేశాడు. ఆ కంగారులో అప్పుడు భోజనం ఎలా వచ్చి ఉంటుందో, ఆమె ఎందుకు తినమంటుందో అతను ఆలోచించనే లేదు. నాకు ఆకలిగా ఉంది, తిని వస్తాను అని లోపలికి పోయింది. రాత్రి భోజనాలయ్యాక ముఖం కడుక్కొని చీర కట్టుకుంది. అద్దం ముందు కూర్చొని బొట్టు పెట్టుకుంటూ ఉండగా శ్రీని దుప్పటి తలగడ తీసుకుని బయటకు వెళ్లడం అద్దంలో చూసింది. మాట్లాడలేదు, నిట్టూర్పు విడిచింది. పడకగదిలోకి పోయింది. 2 రోజులైపోయాయి. కూతురు తిరిగి వస్తుందని ఎదురుచూసిన జానకమ్మ ఇక దుఃఖాన్నే ఆపుకోలేకపోయింది. ఎందుకా ఏడుపు, కట్టయ్య ఆ కులాయిని అని అరిచాడు ఫణి. మీ పంతం మీదేగాని అది ఎలా ఉందన్నా ఇదన్నా లేదేం? ఎవరితోనూ చెప్పచేయకుండా ఆ ఇంటికి వెళ్ళిపోయిందే. అక్కడికెళ్ళి కాస్త సంగతి సందర్భం తెలుసుకొని రండి అంటే వినిపించుకోరేం? ఇప్పుడెళ్ళాలంటే ముఖం మీద కొడుతుంది. దాని సంగతి నీకు తెలుసు, కాస్త కోపం తగ్గాక వెళ్దాం. మన మీద ఎందుకు కోపడుతుంది, రండి వెళ్దాం అని బలవంతంగా లేపి శ్రీని ఇంటికి బయలుదేరతీసింది. భార్యాభర్తలిద్దరూ కలిసి కారులో శ్రీని ఇంటికి వచ్చారు. జానకమ్మ 2 బుట్టల నిండా పళ్ళు మిఠాయి తీసుకుని వచ్చింది. పెళ్లిళ్ళో మిలిగిపోయినవన్నీ తీసుకొచ్చారా అంది శారద. ఫణి కుర్చీలో కూర్చొని తల వంచుకొని చేతికర్ర మీద గడ్డమాంచి క్రింగంటి చూపులతో కూతుర్ని చూశాడు. శారద మంగను పిలిచింది. మంగా, ఆ 2 బుట్టలు తీసుకెళ్ళి మీరు తినండి. మంగ కదల్లేదు. జానకమ్మ కూతురు దగ్గరగా వచ్చి ఆమె చేతుల్ని పుచ్చుకొని, అమ్మా ఎందుకే నీకు కోపం పంతం అంది బాధగా. పంతం పడితే శ్రీమంతులు మీకేం ముప్పు, కోపం వస్తే పెద్దవాళ్ళం మాకేగా నష్టం. ఫణి మెల్లగా లేచాడు. మంగను బయటకు పొమ్మని సైగ చేసి శారద దగ్గరకు వచ్చాడు. నువ్వు పేదదాని విను, మేము గొప్పవాళ్ళమునా? కాదా? అది గుర్తు చేయడానికి కాకపోతే ఈ ఫ్రలాంగు దూరానికి కారు మీద రావడం దేనికి? ఈ మిఠాయిలు తీసుకురావడం దేనికి? అమ్మా ఎందుకే నన్ను ఇంకా ఏడిపిస్తావు? మిమ్మల్ని ఏడిపించడమా? ఏడిపిస్తే ఏడవడానికి మీరేం చిన్నపిల్లలు కాదే. అయినా పెద్దదాన్ని, నాకు అంత హక్కు కూడానా? జమీందారులు, మిమ్మల్ని వేలెత్తైనా చూపించగలనా? జానకమ్మ నోట మాట రాలేదు. ఫణి ఆమె భుజం తట్టాడు. పద, నేను రాను, మీరెళ్ళండి, నేనిక్కడే ఉంటాను. అందుకు మా ఆయన అనుమతి తీసుకోవాలి. సరే నేను వెళ్తున్నా అని ఫణి వెనక్కి తిరిగిపోయాడు. జానకమ్మ కూతుర్ని కౌగులించుకొని ఏడ్చింది. అమ్మా నిన్ను నవమాసాలు మూసి కని పెంచానే, అల్లారు ముద్దుగా పెరిగావు. ఇక మాకు సంతాన భాగ్యం లేదు. మా ఆస్తంతా మీదేనమ్మా. ఇంత ఆస్తి నీది పెట్టుకొని ఇలా మగ్గిపోవడం ఏంటమ్మా? పెళ్లి చేసేటప్పుడు ఆయన పేదవాడని మీకు తెలీదా? పేదవాళ్ళింటికి కోడల్నయ్యే నేను కూడా పేదదానవుతానని అప్పుడు మీరు ఊహించలేదా? అతన్ని ఇల్లరికం తెచ్చుకోవాలనుకున్నామమ్మా. ఓహో, మీ భాగ్యమంతా ఆయనకిచ్చి ఆ సిరితో ఆయన్ని కట్టేద్దామనుకున్నారా? అంత డబ్బుకి దాసుడైపోయే మనిషిని నేనెలా గౌరవించగలననుకున్నారు?
క్షమించు, మీ భాగభోగ్యాలు మాకేం అవసరం లేదు. వెళ్ళు అవతల, ఆయన తొందరపడుతున్నారు. అంతేనా? అంది జానకమ్మ. ప్రస్తుతానికి అంతే. జానకమ్మ కళ్ళు తుడుచుకొని కూతుర్ని విడవలేక విడవలేక వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిన అరగంటకి శ్రీని వచ్చాడు. మీ అమ్మ నాన్నగారు వచ్చారంట? ఆ, అంది శారద క్లుప్తంగా. సమితి ఆఫీస్ దగ్గరున్నాను, కబురు పంపించలేకపోయావా? ఇంట్లోకి ఇన్ని దోమలొస్తున్నాయి, ఈగలొస్తున్నాయి, కుక్కలొస్తున్నాయి, వీటి గురించి కూడా కబురు పంపించాలా? అంది శారద తీవ్రంగా. శ్రీని మాట్లాడలేదు, మెల్లగా బయటకు పోయాడు. రాధ పెద్ద అల్లరి చేసుకుంటూ పరుగున వచ్చింది. బావోయ్, బావా, నీ కొత్త నవలలు ప్రింట్ అయ్యాయి, వచ్చాయి, ఇవిగో. లోపల్నుంచి శ్రీని వచ్చాడు. శ్రీని పార్సిళ్లు విప్పుకుంటూ ఉండగా రాధ లోపలికి పరిగెత్తపోయింది. అక్కోయ్, బావ కొత్త నవలలు వచ్చేశాయి. శ్రీని చప్పున ఆమె నోరు మూసేశాడు. ఉష్, ఆమెతో చెప్పకు. ఏం తెలీదా? తెలీదు, నువ్వు చెప్పకూడదు. అదేంటి బావా? ఏమిటి రహస్యం? అర్థం కాలే. సరే బాబు, భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలుంటాయంట. మధ్యకి ఎవరన్నా వస్తే ఇద్దరూ కంబైండ్గా మీద పడిపోతారు. అసలే నేను అల్పప్రాణిని, నాకెందుకొచ్చిన గొడవలే. శ్రీనాథ్ పుస్తకాలు విప్పి చూసుకున్నాడు. బావా, నాకు 2 పుస్తకాలు కావాలి అని అతనివ్వకుండానే లాక్కొని పొలంలోకెళ్ళి చదువుకుంటా అని పారిపోయింది. శ్రీని 2 నవలలు తీసుకొని శారద దగ్గరకు వెళ్ళాడు. వంకాయలు తరుగుతున్న శారద తలెత్తి చూసింది. శ్రీనాథ్ రాసిన కొత్త నవలలు? అన్నాడు. శ్రీని పుస్తకాలు అందిస్తూ. శారద చప్పున లేచిపోయి చేతులు తుడుచుకొని పుస్తకాలనే అందుకోబోయింది. ఆమె ఉత్సాహాన్ని చూసి శ్రీని ఉండబట్టలేక, శ్రీనాథ్ నీ అభిమాన రచయిత అన్నాడు. శారద అతని ముఖంలోకి చూసి చేతులు చప్పున వెనక్కి లాగేసుకుంది. మీ ఉద్దేశం? పెళ్లి కాకముందు ఒకసారి పొలం దగ్గర నీ చేతిలో శ్రీనాథ్ నవల చూశాను. అయితే అతనే ఎదురుగా వస్తే ఏం చేస్తావు? గతుక్కుమంది శారద. అందుక అభిమాన రచయిత అన్నారు. అవును, అతను నా అభిమాన రచయిత కాదు, ఎదురుగా వస్తే నెత్తిన పెట్టుకుంటాను అని హాల్లోకొచ్చి గోపాలాన్ని కేకేసింది. గోపాలం పాడుతూ లేస్తూ వచ్చాడు. ఒరే, నువ్వు వెంటనే విజయవాడ వెళ్ళి శ్రీనాథ్ గారి కొత్త పుస్తకాలు ఏమిటేమిటి వచ్చాయో అవన్నీ కొనుక్కోరా. గోపాలం తలగొక్కొని శ్రీని దగ్గరకు వచ్చాడు. బాబయ్యా, డబ్బు. శ్రీని నవ్వుకొని డబ్బు ఇచ్చాడు. శారద రే వెనక్కి తిరిగింది. మీరు దేనికి డబ్బు ఇవ్వడం? డబ్బు లేకుండా విజయవాడ ఎట్ట వెళ్ళడం అమ్మగారు? శారద నోట మాట లేదు. అవును, డబ్బేది? తనది అని చెప్పుకోగలిగే డబ్బు తన దగ్గరేముంది? శారద ఆలోచన అవస్థ కనిపెట్టి శ్రీని పుస్తకం చదువుకుంటున్నట్టు నటించాడు. సర్లే పో ఇక్కడ్నుంచి అని అరిచింది. గోపాలం పారిపోయాడు. శారద చీర చింగు విదిలించుకొని లోపలికి పోబోయింది. శారద అంటూ శ్రీని దగ్గరకొచ్చాడు. పెళ్ళయ్యాక భర్తే సర్వస్వమని నా వెనక వచ్చేశావు. పేద భర్తతో పేదరికం అనుభవిస్తున్నానని మీ నాన్నగారి ముఖం మీదే అనేశావు. ఏ కోపంతో ఏం సాధిద్దామని నువ్వలా అన్నావో నాకనవసరం గాని ఇప్పటి మాట ఆలోచించు. భర్తే సర్వస్వం అన్నదాను, నా డబ్బు మాత్రం నీది కాదా? అవును, ఎంతవరకు? నా తిండి బట్ట వరకు. కానీ
నా సరదాలకు లగ్జరీలకు డబ్బు ఇవ్వమని మిమ్మల్ని వేధించడం దేనికి? భార్యగా నిన్ను సుఖపెట్టడం నా విధి ధర్మం. నువ్వు పుస్తకాలు చదివి ఆనందిస్తానంటే ఆ ఆనందాన్ని తీర్చడం నా విధి కాదా? అలాగా నా ఆనందాన్ని అంచనా వేసి ఖరీదు చెల్లించడం మీ శక్తికి మించిన పని అనుకుంటా? నేను కారు కావాలంటాను, ఎయిర్ కండిషన్ ఫ్లాట్ కావాలంటాను, ప్లేన్లో కాశ్మీర్ వెళ్తానంటాను. ఆ ఆనందాన్ని తీర్చగలరా? మీ శక్తికి మించిన పనిని నెరవేర్చమని మిమ్మల్ని వేధించడం గృహిణిగా భార్యగా నాకు భావ్యం కాదనుకుంటాను. శ్రీని మాట్లాడలేకపోయాడు. ఇంత ఖరీదైన సరదాలు సంతోషాలు నాకు వద్దు. నా మటుకి నేను డబ్బు సంపాదించుకోగలను, అందుకు మీరు అంగీకరించగలరా? ఎలా గడించగలవు డబ్బు? ఏం, చదువు ఉంది, శక్తి ఉంది, ఉద్యోగం చేస్తావా? తప్ప. కానీ ఇక్కడ నీకు తగిన ఉద్యోగం ఏం దొరుకుతుంది? ఉద్యోగాల్లో తగినది తగినవి అనేవి ఉన్నాయా? రేపొకసారి పొలానికి వెళ్తే సరి, సాయంకాలం కల్లా డబ్బు. కోతలు కోస్తావా? మీకు చిన్నతనమా? శారదా అని అరిచాడు శ్రీని. ఆవేశంలో ఏదో అంటున్నావు. వాదించకండి, మీరు నా భర్త, అధికారి. మీ అనుమతి తీసుకునే ఏ పనన్నా చెయ్యాలి, చెప్పండి. దీనికి మీరు అంగీకరిస్తున్నారా? నీ ఇష్టం అని వెళ్ళబోయాడు